मुख्यमंत्री जगनमोहन रेड्डी पालन पै वस्त प्रजा व्यतिरेक दार मल्लानी वैसी नायक दाड़ दीक्षक दिग्त रईत कार्यनिर्वाहक कार्यदर्शी राटको मधुबाबू अडीप राजंपेट पार्लमेंट प्रधान कार्यदर्शि दुरास्वामीना अधिकार प्रतिनिधि आर्जे वेंकटेश टीडीपी राजंपेट पार्लमेंट कार्यलय में मीडिया तो माला ప్రజల దృష్టిని మరల్చడానికి ఇక్కడ జరిగినటువంటి వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి నాటకమే ఈ జగనాగ్రహ దీక్ష. నిజానికి ప్రజలు ఎక్కడ ఆగ్రహంగా ఉన్నారంటే మీరు ఇస్తానన్న అమ్మఒడి ఈ సంవత్సరం కట్ చేశారు. దానికి ఆగ్రహంగా ఉన్నారు. మీరు పెంచుతానన్నటువంటి పింఛన్లు 250 రూపాయలు మాత్రమే పెంచి పెంచకుండా నిలిపేసిన దానికి అవ్వాతాతలు ఆగ్రహంగా ఉన్నారు. మీరు పెట్టాలనుకున్నటువంటి మూడు రాజధానులు పెట్టలేకపోయిన దానికి ప్రజలంతా ఆగ్రహంగా ఉన్నారు. అమరావతిలో 34000 ఎకరాలు సేకరించి వాటిని మీరు సక్రమంగా వినియోగించుకోకుండా 2 లక్షల రూపాయలు ఆవిరైపోయిన దానికి అక్కడ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. విశాఖపట్నంలో మీరు రాజధానిగా చేస్తానని చెప్పి అక్కడ ఉన్నటువంటి భూములను ఆక్రమించుకుంటున్నందున వల్ల అక్కడ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. మధ్యమ రేట్లు పెంచిన దానికి మధ్యం ప్రియులంతా కూడా ఆగ్రహంగా ఉన్నారు. కరెంట్ ఛార్జీలు పెంచిన దానికి ప్రతి కుటుంబంలోనూ ప్రజలంతా కూడా ఆగ్రహంగా ఉన్నారు. బస్ ఛార్జీలు పెంచిన దానికి ప్రయాణికులంతా కూడా ఆగ్రహంగా ఉన్నారు. గ్యాస్ ధరలు పెంచిన దానికి ప్రతి మహిళ మీపైన ఆగ్రహంగా ఉన్నారు. ఈ విధంగా ప్రజాగ్రహము ఈ ప్రభుత్వంపైన వైసీపీ పార్టీపైన ఉంది. దీనిని దృష్టి మరల్చడానికి మీ వైసీపీ కార్యకర్తలంతా రోడ్లెక్కి కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించి ధర్నాలు చేశారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తేమో కోవిడ్ నిబంధనలతో పోలీసులు అరెస్ట్ చేస్తారు. మీకు ప్రభుత్వం ఉంది కదా అని పోలీసులు మీతో లాలుచిపడి ఎక్కడ కూడా మిమ్మల్ని అరెస్ట్ చేయలేదు. అక్కడ కుప్పంలో మాట్లాడుతున్న ఒక పెద్ద ఆయన ఒక బిస్కెట్ వేసిన దానికి సెందిల్ కుమార్ అనే అతను చంద్రబాబు కారు మీద బాంబులు వేస్తాడంట. అయ్యా సెందిల్ కుమార్ గారు, మేము కూడా చిన్నప్పటి నుండి కూడా భూత పురాణం ముందు నేర్చుకున్నాం, తర్వాత అల్దుద్దుకునేది. పల్లెల్లో మేము కూడా గోలికాయలాడి జిల్లా కూడాడి అక్కడి నుండి భూత పురాణం నేర్చుకున్నాం, నీకంటే ఎక్కువ మాట్లాడగలం. అయితే చదువుకున్న తర్వాత సంస్కారం ఉండాలి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు బుధవారం నాడు బందులో బంద్ పాటించడం జరిగింది. ఈ బంద్ కార్యక్రమం కూడా శాంతియుతంగా ప్రతిపక్ష పార్టీలు జరిగిన అన్యాయానికి ఈరోజు మేము బంద్ పిలిపిస్తే మా నాయకులను ఎక్కడ చూసినా హౌస్ అరెస్ట్ చేయడము ఎందుకు ఈ గవర్నమెంట్కి అంత భయం? మీరు నెక్స్ట్ 1819 రూపాయలు చేశాడు, అదేవిధంగా యూరియా పెంచాడు, పోనీ పెంచి నువ్వేమో స్టాక్ పెట్టినామంటే అది కూడా లేదు. విత్తనాలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉచితంగా అందిస్తే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విపరీతమైనటువంటి విత్తనాల రేట్లు పెంచాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు పశువులకు ఉచితంగా రైతాంగానికి వందలాది బ్యాగులు ఫీడ్ ఫ్రీగా పశు పోషణ పాడిని అభివృద్ధి చేయాలని ఇస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాటిని అన్నింటినీ ఇవ్వకుండా రైతాంగం మీద ఆనాడు చంద్రబాబు నాయుడు గారు డ్రిప్ను 90% సబ్సిడీతో అంటే